సంస్కృతి ఛానల్ సంస్కృతి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. పూర్వం దేవతల కాలం నుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పాదరసం అసలు పేరు ఏయాసరాజు. ఇది చూడటానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీన కాలంలో ఈ పాదరసంతో తయారు చేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకొని ఎంతో ఆధ్యాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మి, గణేష, దుర్గ మొదలైన దేవతామూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మంచి సమృద్ధితో పాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను కూడా సిద్ధిస్తాయి. మానవ జీవితంలో భౌతికంగా ఉన్న లోట్లను తీరుస్తూ ఆధ్యాత్మికంగా అతనిలో ఉన్నతిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. మొత్తానికి పాదరసం పూర్ణత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్దనానికి దీనిని ఉపయోగిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడుతున్నాయి. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే అన్ని రకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి. అందులో ఏ దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి ఉన్నాయి. పాదరస శివలింగం పూజతో కలిగే ప్రయోజనాలు. వాస్తు దోష నివారణ. ఒక తాంత్రికుని చేత మంచి శుభముహూర్తంలో పాదరస శివలింగాన్ని నిర్మింప చేయాలి. దానిని గృహానికి తీసుకువచ్చి పవిత్రమైన ప్రదేశంలో స్థాపించుకోవాలి. ఆ ఇంటి యజమాని ప్రతిరోజు తూచా తప్పకుండా ఆ పాదరస శివలింగానికి అభిషేకం, అర్చన చేయాలి. ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా సమసిపోతాయి. రెండు, తాంత్రిక దోష నివారణ. సుఖ సంతోషాలతో జీవిస్తున్న వ్యక్తులను కొంతమంది అసూయ పడుతూ ఉంటారు. వారిని ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడేలా కానీ వ్యాపారంలో నష్టం కలిగించాలని అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. అందులో భాగంగానే వారు తాంత్రికులతో దోషాలు కలిగేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ దోషాలు ప్రాణాంతకంగా మారుతాయి. అటువంటి సందేహాలు కలిగినప్పుడు వెంటనే పాదరస శివలింగాన్ని గృహానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి. ఈ పూజలు మొదలైన క్షణం నుంచి తాంత్రిక దోషం నుంచి విముక్తి కలిగి మానసికంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అతి తక్కువ కాలంలోనే ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. మూడు, పితృదోష నివారణ. పితృదోషం నుంచి విముక్తి పొందాలంటే పాదరస శివలింగాన్ని ఒక శుభముహూర్తంలో గృహంలో స్థాపించుకొని ప్రతిరోజు ఉదయాన్నే అభిషేకం చేసి పూజలు నిర్వహించుకోవాలి. నాలుగు, రోగ విముక్తి. తీవ్రమైన రోగాలతో బాధపడేవారికి ఔషధాలతో కూడిన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పాదరస శివలింగాన్ని అభిషేకం చేసి తీర్థాన్ని ఒక చెంచాడు వరకు తాగించాలి. ఐదు, వివాహ బాధ. ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా అవి నిత్యం విఫలమవుతుంటే వెంటనే అటువంటి వారిని పాదరస శివలింగం సాధన చేయించాలి. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ప్రార్థించేలా చేయాలి. ఇలా చేసిన 21 రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం ఖచ్చితంగా అవుతుంది. ఇదండి మన సంస్కృతి షో చూశారుగా. నేను మీ తేజస్వి. సైన్ అవుట్ చేసే ముందు మీకు స్పెషల్ రిక్వెస్ట్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఈ సంస్కృతి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ సంస్కృతి ఛానల్. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.